మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి పూల బాట పరిచారు అమరావతి రైతులు పనులు మొదలైపోయాయి పోలవరం అంట ప్రతి సోమవారాన్ని పోలవరాన్ని సోమవారంగా మార్చారు సో అది కూడా మొదలు పెట్టారు మీ బీజేపీ నేత సత్యకుమార్ గారికి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు శాఖల కేటాయింపు ఇక రోజా గారి మీద కూడా అవినీతి కేసట ఏమంటారు ఎలా ఉండబోతుంది మీ ప్రభుత్వం కాదు పార్సర్ గారు ఒక చిన్న సూచన ఇప్పుడు ఎలాగో మీరు అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు ఈ డిబేట్ కార్యక్రమం కూడా ఒక రకంగా ఒక సభ లాంటిదే ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నది మన మూర్తి గారు కాబట్టి అధ్యక్షాన్ని సంబోధిస్తూ అలవాటు చేసుకోండి డాక్టర్ గారు ముందుగా మీ కంగ్రాచులేషన్స్ చెప్పండి మూర్తి గారు ఇప్పుడు 4 నెలలు నేను డిబేట్లకి వాటికి దూరంగా ఉన్నాను ప్రజాక్షేత్రంలో కొట్లాడాను ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా బీజేపీ నాయకుడిగా జాతీయ ఓబీసీ మోర్చా కార్యదర్శిగా ఎన్నోసార్లు మీరు నాకు డిబేట్ చేసే అవకాశాన్ని కలిగించారు నేను ప్రజలకు సమస్యల్ని చెప్పే అవకాశాన్ని వివరించే అవకాశాన్ని కూడా తీసుకుని బ్రహ్మాండంగా పోరాడినాం అందరు కూడా చివరికి ఈ 4 నెలల పాటు ప్రజాక్షేత్రంలో ఉండాలి ఎంతసేపు టీవీ డిబేట్లో పోట్లాడితే లాభం లేదు ప్రజల మధ్య పోట్లాడి ఎమ్మెల్యేగా గెలవాలనే బలమైన కోరికతో నేను వచ్చాను ఈ సందర్భంలో నేను ఎన్నికల ప్రచార సందర్భంలో నా అనుభవాలు కూడా నేను చాలా చూశాను ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నేను మా పార్టీకి రెగ్యులర్గా చెప్పేవాడిని బయట కనిపించినటువంటి అండర్ కరెంటుగా ఉన్నటువంటి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉందండి ప్రజలు అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఇతను చేసే పరిపాలన ఈ రాష్ట్రానికి పనికిరాదు అని ప్రజలు స్పష్టంగా భావిస్తా ఉన్నారండి అని చెప్తుండేవాడిని అదే సందర్భంలో ప్రజలు భయపడ్డారు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గుడు కదా అని అరాచకము పీక్స్ కండి నేను ప్రచారంలో చాలాసార్లు చెప్పాను ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే డబ్బుల్ని సొంతానికి వాడేసుకుంటున్నారు విపరీతమైన అవినీతి చేస్తూ ఉన్నారు 10 రూపాయలు వస్తే రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 9 రూపాయలు జోబులో వేసుకుంటా ఉన్నారు చాలా దారుణమైన విషయం మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీని మీద స్పష్టంగా విచారణ జరగాల్సిందే నేను విచారణ చేయమని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తానని కూడా నేను ప్రచారంలోనే చెప్పినాను ఈరోజు జరుగుతున్నది మీరు ఏ ఫైల్ అయినా వెతకండి ఈరోజు ఏ శాఖలో ఉన్నటువంటి మంత్రి అయినా సరే ఫైల్ అయినా చూస్తే అంతా అవినీతిమయమే 100 కోట్ల రూపాయల్లో తినేసినటువంటి నిధుల్ని మనం స్పష్టంగా చూస్తాం ఇప్పుడు ఇంతటితో ఆగకూడదండి ప్రతి శాఖలో కూడా ప్రతి ఒక్క ఫైల్ని చూడాల్సిందే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేసినటువంటి దుర్మార్గాల మీద విచారణ జరగాల్సిందే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే ప్రజలు శాంతిస్తారు తప్ప కేవలం వాళ్ళు అయిపోయిందిలే వాళ్ళని ఇంటికి పంపించేశాము ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది మనం ఎట్లా అభివృద్ధి చేస్తాం కదా అని మర్చిపోతే ప్రజల డబ్బులు తినేసిన పందుకుక్కుల్లాగా తినేసినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల్ని అలాగే వదిలేస్తే అవుతుందా ఆలోచన చేయండి ప్రజల డిమాండ్ అండి ఈరోజు ప్రభుత్వాన్ని మార్చాలనే ప్రజల కోరిక రెండవది తినేసిన డబ్బుని కక్కించమని ప్రజల డిమాండ్ కూడా ఉంది స్పష్టంగా నేను ఆదోనిలో చూస్తాను కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యేగా నేను ప్రచారం చేసిన సందర్భంలో తర్వాత ఈరోజు నేను ఆదోనికి వచ్చినప్పుడు అందరినీ కలుస్తూ ఉంటే అందరూ చెప్తా ఉన్నారు సార్ అక్కడ తినేసినారు ఇట్లా తినేసినారు ఆ డబ్బులు తినేసినారు ఈ డబ్బులు మంచినీళ్ల కోసం మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేసుకోవడానికి పంపించిన డబ్బులు తినేసారు అంతేందుకు చెరువుల్ని బాగు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బులు తినేసినారు చివరికి మహిళలకు మరుగుదొడ్లు ఇవ్వండి స్వచ్ఛ భారత్ కింద అంటే మరుగుదొడ్లకు సంబంధించిన డబ్బులు తినేసినారు ఈ రకంగా ఇది అదిని తేడా లేకుండా కేవలం అవినీతి చేయడము తినేయడమే లక్ష్యంగా పెట్టుకొని 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు పెట్టరేగిపోయినారు అహంకారంతో ఊగిపోయినారు సో దీని మీద విచారణ జరగకుండా ఇక్కడ ప్రజలు తినేసినటువంటి డబ్బుల్ని కక్కించకుండా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఊరుకునేలాగా లేరన్న విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాను ప్రజలు ఊరుకోలేదు ఈరోజు అడుగుతారు కూడా మనల్ని నిలదీస్తారు కూడా ఏమయ్యా నువ్వు ప్రచారంలో ఇలా చెప్పారు వాడిని తినేసి వీడి తెలిసి అని ఆధారాలతో సహా మనం పేపర్లు ఇప్పుడు నాకు ఇంకా గుర్తుంది నేను ఒక పక్క టీవీలో పట్టాభి గారు ఒక పక్క మిగతా వాళ్ళు ఒక పక్క అందరూ కూడా ఎన్నో పేపర్లు తీసుకొని వచ్చి ఈ పేపర్లో ఈ జీవోలో ఎంత తినేసినాడు దాంట్లో అంత తినేసినాడు అని చెప్తుండేవాడు
కానీ ఈరోజు మన అధికారంలోకి వచ్చిన తర్వాత వాడి మీద విచారణ జరగకపోతేలా ఇవన్నీ తప్పనిసరిగా జరగాలని జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. పట్టాభి గారు, మూర్తి గారు, మీకు ప్యానెల్ మిత్రులకి, టీవీ5 ప్రేక్షకులందరికీ నమస్కారం. యా, ఇప్పుడు పార్సారది అన్న చెప్పినట్టు గత 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలకు సంబంధించి ఆధారాలతో సహా మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఆ రోజునే చెప్పాం, ఖచ్చితంగా ఎవరెవరైతే ఎక్కడెక్కడ పందిపక్కుల్లాగా ప్రజాధనాన్ని